ఫ్రెండ్స్ ఎల్లారకం వణక్కం కైసా యాప్ లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ దయ వల్ల నేను ఇంతవరకు రాగలిగాను. మీ సపోర్ట్ ఎలాగే ఉంటే ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే నేను వీటి కోసం ఎదురెదురు చూస్తున్నాను, ఎందుకంటే ఇవి కోత పెడితే వీటిని ఇంకా ఫ్రీగా కట్టేసి టైం టు టైం ఫీడ్ ఇవ్వాలని. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం దీని సెకండ్ స్టెప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దాకా మనం దీన్ని తీసుకొచ్చిన తీరు వేరు, ఇక్కడి నుంచి పెంచేది వేరు. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నపిల్లలను చూశారు కదా, వీటిల్లో రెండు పిల్లలు వేరు, ఒక పిల్ల వేరు. ఒకటి వచ్చేసి బాగా తింటుంది, చూడండి బలంగా ఉంటుంది హెల్తీగా. ఇంకో రెండు తక్కువ తింటాయి. ఇదిగోండి వేరే డ్యాగ. ఇప్పుడు దీనికి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 మంత్స్, ఆల్రెడీ కోత పెట్టేసింది ఇది త్వరగానే, కాకపోతే కొద్దిగా వీక్గా ఉంది ఇది. మొత్తానికి ఒక కొలుక్కు వచ్చేసినాయి నాకు తెలిసి ఇంకా ఒక 15-20 డేస్ అనమాట అనుకుంటున్నాను. నేను కూడా ఇంకా అయితే పెట్టలేదు కదా అవి, నేను వాటి కోసం వెయిట్ చేస్తున్నా పెడితే కట్టేద్దామని. ఫ్రెండ్స్, మనం వీడియోలో చూసేదానికిను డైరెక్ట్గా చూసేదానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, బహుశా అందుకనే డౌట్స్ వచ్చి ఉండొచ్చు. ఎనీవే ప్రజెంట్ అన్నీ హెల్దీగా ఉన్నాయి, అన్నీ టైం టు టైం పీడించుకుంటున్నాను, ఇంకా కోత కోసం ఎదురు చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది గమనించారా, నేను నాటిన నిమ్మ చెట్టు ఆల్రెడీ పిందులు వచ్చేసినాయి. బహుశా ఒక 1 మంత్ ఆ 2 మంత్స్లో మనకి ఫుల్గా చెట్టు నిండా కాయలు వచ్చేస్తాయి. ఇవి కొంచెం చూడండి పిందులు, కాకపోతే చిన్న వయసులోనే కాసేసినాయి. అదే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది నాకు, చాలా చిన్నది చెట్టు. మొక్కలు నాటడం వల్ల నాకైతే చాలా యూజ్ అయింది. ఈ కోళ్ళన్నీ మధ్యాహ్నం పూట శుభ్రంగా తినేసి ఆ చెట్ల కిందే చల్లగాలి కూర్చుంటాయి అన్నమాట ఫ్రీగా. ఇంట్లోనే ఉంటాయి మ్యాక్సిమం, బయటికి అయితే వెళ్ళవు, ఎందుకంటే అలా అలవాటు చేశాను నేను. బయటికి వెళ్తే ఎలా ఉంటాయి తెలుస్తుందిగా పరిస్థితి మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన రాజుగాడిని కన్న తల్లి, ప్రజెంట్ ఒక్క పిల్ల మిగిలింది. ఇవి నెమళ్ళకు సంబంధించినవి, మొత్తం 5, 3 పుంజులు 2 పెటలు. ఇవేంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే కలిసే ఉంటాయి. మా ఓడికి ఇదేం అలవాటు తెలియదు కానీ మంచినీళ్ళు పెడితే దాంట్లో శుభ్రంగా కాలేసుకొని ఎంత స్టైల్గా ఉంటాడంటే పాపం చూడండి, నీళ్ళు కూడా తాగుతాయి వెనకాల పిల్లలు వచ్చి. మా రాజుగాడి తల్లి అన్నమాట ఇది. ఇటెళ్ళు మా రాజుగాడిని కన్న తల్లి. మా రాజుగాడి దగ్గర ఉన్న ఇంకో విషయం ఏంటంటే వాడు కడుపు నిండా తినిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఫ్రీగా పెడతాడు. వాడికి మంచి ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరు వచ్చినా సరే వాటిని పొడిచేస్తాడు అన్నమాట. పెట్టయినా సరే పుంజులను అయితే అసలు దగ్గరికి రానివాడు. నేను షూట్ చేస్తుంటే దీని విన్యాసాలు చూడాలి. ఇవి డేగ పిల్లలే ఫ్రెండ్స్, మీకు చూడడానికి పెద్దలా కనపడుతున్నాయి కదా వీడియోలు, కానీ వీటిలో వయసు వచ్చేసి 2 నెలలే. శుభ్రంగా ఈవినింగ్ పూట ఫీడిచ్చేసిన తర్వాత 4 గంటలకి చెట్ల మీద ఇలా కూర్చుంటాయి, కరెక్ట్గా 6 గంటలకి గూటికి వెళ్ళిపోతాయి. మా వాడికి మధ్యన సరైన ఫుడ్ పెడుతున్నాను కదా, అందుకనే చప్పుడు చేయకుండా సైలెంట్గా ఉంటున్నాడు, లేకపోతే ఊరంతా వినపడేలాగా అరుస్తాడు. ఇవి ఇంకా 3 మంత్స్ ఉన్నాయి కోత పెట్టాలంటే చిన్నపిల్లలు. చూసారా ఫ్రెండ్స్, అవి
ఇవి వచ్చేసి చిన్నపిల్లలు. దీంట్లో ఇంతకుముందు ఆ చిన్నపిల్లలు రెండింటిని పెద్దపిల్ల పొడిచేసేది. నేనేం చేశానంటే మూడింటిని కలిపేసి ఒక దాంట్లో వేసాను. రెండు రోజులు ఇబ్బంది పెట్టిన పాపం మూడో రోజు నుంచి ఫ్రెండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ జనరేషన్కి ఫ్రెండ్స్ ఇవి నెమళ్ళు. ప్రజెంట్ చిన్నపిల్లలు ఇవి. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో మీకు చాలాసార్లు వివరించాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.